भारत देश अनेक सांप्रदायक ने इवन चाल सुतम अंशाल परगणना कोई सारू वाट विषय में विवाद चल रेकनाई दी तो इबंध पड़ा मरी मुख्य मन देश में चीर कट्टने भारतीय संप्रदाया सूचि भावस्ना इपू केरल राष्ट्र चीर कट्टी दुमारमे चल रेको स्कूल महिला टीचर् खचिता चीर कट्टे अंटू को विद्या संस्थल वेस्ट दी तो विषयानी केरल विद्याशाख दृष्टि की तस्कड़ा इधे राजकीय अंश का मारी दी स्पं विद्याशाख मंत्री आर बिंदु एला दुस्त धरने महिला व्यक्तिगत अभिप्रय विषय में मी जोक्यम एंटू विद्यासंस्थल याजमाय आग्रह व्यक्त आम इक इदे अंशु मन हाट टापिक मन तो लाइव लाइन अवतर प्रिंसपल अंडर् अर्चना गारू अलगे एडुकेशन ऋषि अकाडमी चेयरमैन राजू गारु अलगे एजुकेशन लिस्ट नारायण गारु अलगे ओयो स्टूडेंट जेएससी दत्तात्रेय गारु यस अंदर की गुड इवनिंग अंडे यस अर्चना गारु यस मी तो ने स्टार्ट చేస్తాను మొదట यस చీర కట్టుకొని స్కూల్స్ కి రావాలి అని చెప్పి యజమానియాలు ఏవైతే చెప్తున్నాయో దాని కేరళ ప్రభుత్వం కూడా తప్పు పట్టింది అంటే వాళ్ళ ఇష్టంగా కూడా చెప్పారు అక్కడ గవర్నమెంట్ కూడా యస దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చని అంటారు చూడండి మేడం అంటే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ బిందు గారు అన్నట్టుగా నేను కన్కర్ అవుతానండి నేను అగ్రీ అవుతాను ఆవిడ థాట్ తో సి డ్రెస్ సెన్స్ అనేది ఇట్స్ ఎన్ ఇండివిడ్యువల్ చాయిస్ ఒక ఇండివిడ్యువల్ టేస్ట్ ని బట్టి ఉంటుంది సో ఒక ఇండివిడ్యువల్ డ్రెస్ సెన్స్ ని ఇంకొకళ్ళు జడ్జ్ చేసి దీన్ని ఇది డీసెంట్ ఇది ఇండీసెంట్ ఇలా ఉంటేనే మీరు టీచర్ లా కనిపిస్తారు అనడం నేను ఏకీభవించుచున్నండి ఆ థాట్ తో అండ్ మోర్ ఓవర్ ఎవర్ డిసైడ్ చేస్తారండి ఇది డీసెంట్ ఇది ఇండీసెంట్ అని It's all a matter of your eye. So when you are not licensed to decide what is decent and indecent, then you let people choose what they want to. And total ga aithe evari ishtam valladi antaru dressing ki sambandhinchi. Ante nandi maniki telusu manam ela neat ga ela undali decency anedi line ekka draw cheyali indecency ki decency ki madhyalo unna vyathasam enti anedi prathi okkaliki telusandi. टीचर्स अलबड़े फ्यूचर जनरेशन तैयार अला ड्रेस अर्चना गारु मन थॉट्स मन आइडियाज मन फॉलो प्रिंसिपल्स मन वैल्यू सिस्टम्स मन మన ఐడెంటిటీ గాని మనం వేసుకున్న దుస్తులు మన ఐడెంటిటీ కాదు ఓకే అలాగైతే వివేకానంద స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ కి వెళ్ళినప్పుడు ఆయన సూట్ బూట్లో వెళ్ళారా మహాత్మా గాంధీ ఎలా ఉన్నారు మహాత్మా గాంధీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఆయన ఏమీ కర్రలు తుపాకులు పట్టుకొని మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టలేదే సో డ్రెస్ డజంట్ డిసైడ్ ఎ పర్సన్ అండి yes ఎస్ రైట్ ఇదే అంశం మీద రాజగారు ఏమంటారో చూద్దాం ఎస్ రాజగారు గుడ్ ఈవినింగ్ అండి మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఎస్ అర్చన గారి మాటలతో ఏకీభవిస్తారా మీరు ఏమంటారు అంటే అలాగని అర్చన మేడం ని ఏకీభవించను అని చెప్పను కానీ కాకపోతే ప్రతి సంస్థ అంటే జనరల్ గా టూరిజం కావచ్చు హోటల్ హోటల్ ఇండస్ట్రీ కావచ్చు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు మాకు స్కూల్ సెక్టర్స్ కావచ్చు అంటే విద్యా సంస్థలు కావచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే ఒక సంస్థ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్స్ గాని అక్కడ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్‌మెంట్ వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేము ఒక సంస్థగా మేము ముందు రిక్రూట్ చేసుకునేప్పుడు మా సంస్థలో ఉన్న రూల్స్ అన్నిటిని కూడా టీచర్స్ టీచర్ కాదు ఏ ఎంప్లాయ్ గాని చెప్పడం జరుగుతుంది అయితే గాని మీరు ఇదే చేయాలనేది చెప్పడం అనేది తప్పు నేను మేడం తో ఆ పాయింట్ దగ్గర ఏకీభవిస్తాను కాకపోతే ఏంటండి మేడం కొన్ని సందర్భాల్లో అంటే డ్రెస్ కోడ్ దగ్గర ఫ్రీడమ్ ఇవ్వాలి అనే దానికి నేను కూడా ఏకీభవిస్తా ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ప్రీ ప్రైమరీ ప్రైమరీ టీచర్స్ ఉంటారు జనరల్ గా వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఆ టైం లో మీరు ఈ డ్రెస్ వేసుకోండి అంటే చాలా తప్పు ఎందుకంటే ఆ పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్ సందర్భంలో వారికి అంటే వారికి కంఫర్టబుల్ గా ఉండేటువంటి ఆ డ్రెస్సెస్ వేసుకోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశం రెండోది ఇప్పుడు కొంచెం హైయర్ హైయర్ సెషన్ స్టూడెంట్స్ ఉంటారు అంటే హై స్కూల్స్ స్టూడెంట్స్ గాని
నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పిల్లలు కానీ ఈ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ కొంచెం డీసెంట్ గా ఉండేటువంటి డ్రెస్ వేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలకి పిల్లలు మనకి మనం ఏమి నేర్పిస్తున్నాము అనేది కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం వేసుకునేటువంటి డ్రెస్ కూడా పిల్లల యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది నా ఆలోచన. అంతేగాని పర్ఫెక్ట్ గా అదే ఉంటుంది అనేది కాదు. కాకపోతే ఇక్కడ బిందు మేడం తీసుకున్న చెప్పినట్టుగా మే మనకి బిందు మేడం ఆల్రెడీ 2014 లో మినిస్టర్ గారు ఏదైతే డెసిషన్ ఆల్రెడీ క్లారిఫై సర్క్యులర్ పంపించారని చెప్పారు. అయితే ఆ విధంగా ప్రతి సంస్థకి ప్రభుత్వానికి మధ్య ఒక అవగాహనతోటి నిర్ణయం తీసుకుంటే అది అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తాను. అలాగని అక్కడ అంటే రాజ్ గారు ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు టీచర్స్ ఒక బాధ్యత దీంట్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా శారీ కానీ డ్రెస్సింగ్ కానీ ఇంకా అంతకు మించి అయితే వేసుకోరేమో కదా ఎవరు కూడా. అంటే అది సపరేట్ గా యాజమాన్యాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరు ఇదే శారీలో రండి లేకపోతే ఇలానే రండి అనేది ఆల్రెడీ అది వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కూడా స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ లెక్చరర్స్ వెళ్ళినా టీచర్స్ వెళ్ళినా కూడా యాజ్ ఏ శారీలోనే వెళ్తుంటారు కదా ఎక్కువగా. అంటే దీనికి సపరేట్ గా కేరళ అక్కడ యాజమాన్యాలు స్కూల్స్ యాజమాన్యాలు కానీ కాలేజ్ యాజమాన్యాలు కానీ ఇట్లా చెప్పడం దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే నిజం అంటే మీరు చెప్పినట్టుగా యాక్చువల్ గా ఏంటంటే అక్కడ అందరూ అలాగ ఉన్నట్లయితే అసలు ఈ ఇష్యూనే రాదు మేడం. అక్కడ ఏదో సంథింగ్ జరుగుండ బట్టి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఉండొచ్చు అవునా కదా మేడం. ఇప్పుడు అంత సక్రమంగా జరుగుతున్నప్పుడు ఏది డిబేట్ పాయింట్ రాదు కదా మేడం అవునంటారు కదంటారా మేబీ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు మనకి పాయింట్ వచ్చాము అని చెప్పేసి అంటే అక్కడ వాళ్ళు ఏదో ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ ని, ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఫేస్ చేయొచ్చు, ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ అందరికి షేర్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా మీరు ఇలా చేయొద్దు అని. అలా జరగకపోతే అసలు ఈ పాయింట్ రాదు కదా మేడం.